రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. డిల్గెట్ మరియు బెనివాకు బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి తెలుసుకుందాం. అలాగే వచ్చిన పూత వచ్చినట్లుగా కాయగా మారడానికి, పూత కథ సెట్ కావడానికి వివిధ రకాల మందుల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మిరప పంటలు 70 రోజుల పైగా ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా పూత కాత సెట్ కావడానికి బెస్ట్ మందులను పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో కాత సెట్ చేయకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. డవ్ వారి డెలిగేట్కు కాంబినేషన్గా SLR 55 మరియు అగ్రిఫోను కలిపి పిచికారీ చేయడం ద్వారా పూత కాత సెట్ చేయవచ్చును. డెలిగేట్ను 60 రోజులు దాటిన మిరప తోటలో పిచికారీ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. SLR 55 కూడా ఈ సమయంలోనే పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. డెలిగేట్ను 180 ml ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. దీనిలో స్పైరోనెట్రామ్ 11.7% SC రూపంలో అనే కెమికల్ ఉంటుంది. డెలిగేట్ను పిచికారీ చేయడం వలన కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే తామర పురుగులను, కాయదలుచు పురుగులను, ఇతర తొలుచు పురుగులను నియంత్రణ చేస్తుంది. దీర్ఘకాలం వరకు వివిధ రకాల పురుగులను నియంత్రణ చేస్తుంది. తొందరగా పురుగులను చంపివేసే శక్తి డెలిగేట్కు ఉంటుంది. పురుగుల యొక్క ఉదర భాగంపై ఈ మందు పనిచేసి పురుగులను చంపివేస్తుంది. ఈ మందును పురుగులు తాకినా చనిపోతాయి. ముఖ్యంగా ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా మొక్క భాగంలోకి వెళుతుంది. ఈ మందును పిచికారీ ఏ భాగంలో తాకినా అన్ని భాగాలకు వెళుతుంది. కాస్ట్ 180 ml 2,120 రూపాయల వరకు ఉంటుంది. SLR 55 తెల్లదోమను నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిలో 2 రకాల మందులు ఉంటాయి. పైరిఫాక్సిఫెన్ 5% ప్లస్ డైఫెన్థ్యూరాన్ 25% SC రూపంలో ఉన్న కెమికల్ ఉంటుంది. ఈ మందును పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను నియంత్రణ చేయడం ద్వారా జమ్ని వైరస్ రాకుండా అరికట్టవచ్చును. తెల్లదోమ యొక్క గుడ్లను, వయోజన దశలను, వివిధ రకాల దశలను చంపివేస్తుంది. ఈ మందును పిచికారీ చేయడం ద్వారా మిరపలో ముఖ్యంగా తెల్లదోమ, తామర పురుగులను, పేనుబంకను, పచ్చదోమను నియంత్రణ చేస్తుంది. ఒక ఎకరాకు 500 ml పిచికారీ చేయాలి. కాస్ట్ 500 ml 1,250 రూపాయల వరకు ఉంటుంది. ఏరిస్ అగ్రిపో, దీనిలో వివిధ రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. జింక్ 5.5%, ఐరన్ 3%, మాంగనీస్ 2.5%, కాపర్ 1.2%, బోరాన్ 0.8%, మాల్బీనం 0.05%, ఆర్గానిక్ నైట్రోజన్ 5-6%, ఆర్గానిక్ కార్బన్ 15-18%, అమినో యాసిడ్స్ 35-38% ఉంటాయి. దీనిలో వివిధ రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మొక్క గ్రోతింగ్ అలాగే పూత కాతాను పెంపొందిస్తుంది. పిచికారీ చేయవలసిన మోతాదు 0.52 grams నుండి 1 gram లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాస్ట్ 250 grams 370 రూపాయల వరకు ఉంటుంది. డెలిగేట్ ప్లస్ SLR 55 ప్లస్ అగ్రిపో కలిపి పిచికారీ చేయడం ద్వారా బెస్ట్ కాంబినేషన్గా వర్క్ చేస్తుంది. డెలిగేట్లో ఏదైనా నల్లి మందు లేదా దోమ మందు, ఏదైనా పురుగు మందును కలిపి పిచికారీ చేయవచ్చును. ఏదైనా న్యూట్రియంట్స్ను కలిపి పిచికారీ చేయవచ్చును. FMC బెనివాకు కాంబినేషన్గా బేర్ మూవెంట్ ఎనర్జీ ప్లస్ క్రాప్ మ్యాక్స్ను కలిపి పిచికారీ చేయడం ద్వారా పూత కాతను సెట్ చేయవచ్చును. FMC బెనివియా 2 రకాల చెల్ల ద్వారా మిరపలు తామర పురుగులను, కాయదలుచు పురుగులను, గొంగల పురుగులను నియంత్రణ చేస్తుంది. ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా బెనివియా పనిచేస్తుంది. ఒక ఎకరాకు 240 ml పిచికారీ చేయాలి. దీనిలో సయంత్రనిలిప్రోల్ 10.2% ఓడి రూపంలో ఉన్న రసాయన ద్రావణం ఉంటుంది. బేర్ మూవెంట్ ఎనర్జీ, దీనిలో 2 రకాల రసాయనాలు ఉంటాయి. స్పైరోటెట్రాన్ మెట్ 11.01% ప్లస్ ఇమిడాక్లోపిడ్ 11.01% అనే కెమికల్స్ SC రూపంలో ఉంటాయి. తెల్లదోమను, రెడ్ మైట్స్ను కంట్రోల్ చేస్తుంది. ఒక ఎకరాకు 200 ml పిచికారీ చేయాలి. కాస్ట్ 250 ml 990 రూపాయల వరకు ఉంటుంది. క్రాప్ మ్యాక్స్ను పిచికారీ చేయడం ద్వారా మిరప మొక్కలో గ్రోతింగ్ ఉంటుంది. పూత కాత సెట్ కావడానికి దోహదం చేస్తుంది. 350 ml ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చును. మొక్కల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాస్ట్ 500 ml 970 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న డెలిగేట్ మరియు FMC బినియాకు కాంబినేషన్గా ఈ మందులను పిచికారీ చేసినట్లయితే మిరపలో పూత కథను సెట్ చేయవచ్చును. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి. ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.